చంద్రబాబు నాయుడు చేశారని కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు చేశారు. మధ్యతరగతిని ముట్టుకోలే, కరెంటు బిల్లు పెరగలే, ఉప్పు పప్పు చింతపండు రేట్లు ఏమి పెరగలే. 550 రూపాయలు గ్యాస్ బండి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 150 రూపాయలు సబ్సిడీ పడేటి, 350 రూపాయలు గ్యాస్ బండి అయ్యేది. ఇప్పుడేమో అయ్యగారు వచ్చినాక 1110 రూపాయలు గ్యాస్ బండ, భారత్ బండ అయితే హెచ్పి బండ అయితే 1135 రూపాయలు సబ్సిడీ కాదుగా. దొనపోతుల మీద పాటు అంటే ఏది లేదు, మరి పక్క రాష్ట్రం లేదు, నీ దగ్గర ఎందుకు వస్తుంది? పప్పు పెంచావు, ఉప్పు పెంచావు, చింతపండు పెంచావు, నువ్వు కూర్చోవడం టాడేపల్లి పాలేసులో కూర్చోవడం కాదయ్యా. మాలాంటి బతుకు ఒక్కరోజు బతుకు, నువ్వు సచ్చిపోతావు దెబ్బకి. నీ బతుకు ప్యాలెస్లో కూర్చొని ఏసీలు వేసుకొని ఉన్నాయని తిరగడం, ఇంట్లో కూర్చోవడం కాదు. పెద్దల్లోకి రా, పెద్దల్లోకి వస్తే నీ బుద్ధి జ్ఞానం కాదు, నిన్ను కడుగుతారు. నేను రాళ్లతో కొట్టే రోజులు, దగ్గరలో ఉన్న చీపికలతో ఆడవాళ్ళు కొట్టే రోజులు. కానీ ఓ పక్క నేను ఇంకా పేదవాడిగా ఉన్నాను, పేదవాడి ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు. ఓ పక్క దేశంలోకి వెళ్ళిన ఆర్థిక ధనికుల్లో నెంబర్ వన్ సీఎంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎలా చూస్తారు? ఆయనకు ఆశీర్వాసులు లేవా? లక్ష కోట్ల కుంభకోణం లేక జైలుకి వెళ్ళి 18 నెలలు జైలుకి వెళ్ళాడు. 18 నెలలు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి షర్మిల గారు పాదయాత్ర చేశారు, తర్వాత విజయమ్మ గారు చేశాడు. ఈయన సీఎం అయినాక తంతే పోయి షర్మిల అమ్మ ఏమో తెలంగాణలో పడింది. అమ్మనేమో అమ్మో ఏమో శాశ్వతంగా ఏమో అధ్యక్షురాలుగా ఉంటే ఎట్ట నా లెక్కలు కుదరవు, బొక్కలు కుదరవు, ఈ లెక్కలు మొత్తం బయటపడతాయని ఆమెను కూడా దించేసేసి ఆమెను దించేసి నేనే శాశ్వత అధ్యక్షుని అని చెప్పాడు. సుప్రీంకోర్టు పరిధిని కూడా పట్టించుకోవట్లేదు, కోర్టు ఆదేశాలను కూడా ఈయన సహకరించట్లే పట్టించుకోవట్లేదు. పోలీసులు మొత్తం ఈయనకి దాసోహం అయిపోయి పోలీసులు కూడా ఆలమాటే వింటారు. కానీ రేపు పొద్దున పోలీస్ శాఖ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఏ గవర్నమెంట్ వచ్చినా మిమ్మల్ని తీసేటోళ్ళు లేరు, కానీ మీరు కొన్నిటికి కట్టుబడి ఉండాలా, కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఆ పోలీసు వ్యవస్థని మీరు నాశనం చేస్తారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ప్రవర్తించాలా, ఏ గవర్నమెంట్కైనా సహకరించాలి. కానీ ఇంత దౌర్జన్యంగా నిన్న అనపర్తిలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తానని పర్మిషన్ ఇచ్చింది పోలీసు వాళ్ళే. పోలీసు వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నాన్ని సభలు ఆపడం ఏంటండి? విడ్డూరం కాకపోతే ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు, మన ఆంధ్రప్రదేశ్కే పట్టింది. మరో బీహార్ అయిపోయేటట్టు ఉంది జగనన్న దెబ్బకి. అన్న వెళ్ళిపోతావు అన్న, జగనన్న నువ్వు తొందరపడకన్నా, ఇంకొక 6 నెలలు ఉంది, ప్రజలు మంచి బుద్ధిని చెప్తున్నావు. 175 సీట్లు అన్నావు, 175 కాదు కానీ నువ్వు కడపలో గెలిచే సీటు ముందు గెలుతో గెలుదు నమ్మకం లేదన్న, అది చూసుకో అన్న. ఆ ఒక్క సీటు తర్వాత ప్రజలకి 175 సీట్లు నువ్వు కొడతావో కొట్టవో చూద్దామనే. మరి తిరిగి మళ్ళీ వైజాగ్ ఒకటే రాజధానిగా ఉంటుంది మన రాష్ట్రానికి అని చెప్తున్నారు, ఎలా చూస్తారు? ఎవరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి తల కింద తపస్సు చేసి కాళ్ళ కిందకి పైకి పెట్టినా అమరావతి రాజధాని, దాన్ని చదువుకుంటే ఆయన పోతాడు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, పోయారు. అంత మంచి కడుపులో నువ్వెట్ట పుట్టావు మాకు అర్థం కాలేదు. అందరూ ఒక ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి ముఖం చూశాడు, కానీ నీ ముఖం చూసి ఎవడు వేయలేదయ్యా. నువ్వు ఇవాళ గెలిచినా గెలవకముందు అమ్మ అయ్యా అక్క చెల్లి ముద్దులాడావు. ఏయ్యా ముద్దులు వేయ్యా, గోరెడ్డలు వేయ్యా, పాదయాత్రలు వేయ్యా, ఇంట్లో కూర్చుంటున్నావు చేస్తున్నావు, సభలు పెట్టద్దు, మీటింగ్ పెట్టద్దు అంటున్నావు. నువ్వు ఇంటికి పోయే దారి తొందరగా తయారైంది, దారి అంటే ఇంటికి పోయే దారి. మీ ఇంటికి తాడేపల్లి కూడా తాడేపల్లి ప్యాలెస్కి కాదయ్యా అది. నువ్వు జేడికెళ్ళి బీహార్ తీహార్ జేడికెళ్ళే రోజులు దగ్గర పడ్డాయి, అవి చూసుకో. అందుకే తేపకోసా ఢిల్లీ వెళ్ళి నువ్వు మోడీగాలు పట్టుకొని చేస్తాను, నా కేసులు వద్దు, నా ఇవి తోడవద్దు అని చెప్పి బతిలాడుకొని చేస్తాను. ఈ రోజుకి నువ్వు హైదరాబాద్ వెళ్ళట్లేదు, శుక్రాం పూట స్టేషన్లో కూడా సిబిఐ వాళ్ళకు సహకరించట్లేదు, అవి తొందరలే ఉన్నాయి. జైలు ఎంత లాంటి వాళ్ళ అంత పెద్ద నాయకురాలకే తప్పలేదు, నువ్వెంత నాయన, నువ్వు వెళ్ళిపోతావు తొందరలో. కాకపోతే నీకు భయం పట్టుకుంది చంద్రబాబు లోకేష్ గారి పాదయాత్ర చూసి, ఆ జనాభాను చూసి, ఆ మీటింగ్ సభలకు వచ్చే జనాలను చూసి నీకు భయం పట్టుకుంది. ముందు ఎక్కడ ఊడిపోతానా, నువ్వు డబ్బులు ఇస్తే వచ్చారు నీ సభలకి, డబ్బులు ఇవ్వకుండా ప్రజాదానంతో వస్తారు. నువ్వు కొట్టుకొనిపోయి ప్రజాదానంలో కొట్టుకొనిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి, తొందరపడి అయ్యా జాగ్రత్తగా ఉండయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ తొకలకు పరిపాలన మాకు వద్దయ్యా. నీలాంటి పరిపాలన కానీ నీలాంటి ముఖ్యమంత్రి కానీ ఎంతవరకు నేను చూడలేదయ్యా. మరి రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న భాషలు మాటలు చూస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు వీళ్ళు మంత్రిపాలు ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. ఆ కొడాలి నానికి కానీ, ఆ జబర్దస్త్ రాణి రోజమ్మకు కానీ, అంబటి రాంబాబుకి కానీ ఏం తెలిసి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఎంతమందికి వస్తాయో తెలియదు. అవి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ అని పెళ్లి చేసుకోడు, గంటకు వస్తావు అరగంటకు వస్తావు అని మంత్రి ఒక ఆయన గుట్కా మంత్రి, ఒక ఆయన జబర్దస్త్ సోలు లెక్క, నా లెక్కలు ఎంత నీ లెక్కలు ఎంత అంటది బహిరంగంగా రా. మరి లోకేష్ సవాల్ ఇచ్చాడుగా, మీ ఉన్న మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎంత ఉన్నాయో మీ ఆస్తులు పెట్టండి. మా ఆస్తులు చూస్తున్నాడు, 13 సార్లు చంద్రబాబు నాయుడు ఆస్తులు సిబిఐ సిబిఐ అట్టి
వాళ్ళు కేసు దర్యాప్తు చేశారు ఎటువంటి క్లీన్ చెక్కుగా నిలబడట తప్ప ఏమీ లేదు విని ఏమన్నంటే అంబర్ రాంబాబు గారు మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కుమ్మక్క అయిపోయారు అసలు నీకు 170 సీట్లు గెలుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరితో కలితే నీకెందుకు ఎవరితో తిరుగుతే నీకెందుకు నీకు నమ్మకం ముందు మీకు నమ్మకం లేక ప్రజల్లో భ్రయభాంతులు కృషి చేసి దాని దారి మళ్లించడానికి తాపకోసారి ఏదో ఒక అరాచకం చేసి ప్రజల దృష్టి మళ్లిస్తున్నావు ఎన్ని మళ్లించినా ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలంటే నీ పార్టీలోంచే నీ వైఎస్ఆర్సీపీ పార్టీలోంచే 70-80 మంది ఎమ్మెల్యేలు జంపు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది ముందు చేసుకొని ఆయన తెలుసుకొని ఆయన నువ్వు